కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడుదాం కోట్ల కృతజ్ఞతాస్తులు చెల్లించిన మన రుణము తీరదు. దేవుని బిడ్డలారా, హృదయపూర్వకముగా స్తుతించండి, ఆయన వైపు చూడండి, మనుషుల వైపు కాదు. ఆయనే నిన్ను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. స్తోత్ర పెట్టినటువంటి దేవుడు ఆయన, నిన్ను నన్ను స్వస్థపరిచిన దేవుడు ఆయన, నిన్ను నన్ను ఆదరించినటువంటి దేవుడు ఆయన. హృదయపూర్వకముగా ఆయన వైపు చూడు, ఆయన ఆరాధించు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఆయన. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదాను నిత్యము, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదాను నిత్యము, నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించు. స్తుతి పాడుదాం నా యేసు మాకై నీవు చేసిన మేళకు కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడుదాం అలాగే నిలబడి పరిశుద్ధ గ్రంథమును పైకి చూపిస్తూ, నీ ధర్మశాస్త్రము నాకెంత ప్రియమని ధర్మశాస్త్ర గ్రంథమును కొనియాడుదాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము,
నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నటి ఆ దీపము. ధర్మశాస్త్ర గ్రంథమును క్రిందికి దించి ఈ దినకాల వాక్య పరిచయ కొరకు మన మధ్యలో ఉన్న మేరమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉండగా మనందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, మీ పాదాలకు వేలాది వందనాలు, స్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు ప్రభువా మమ్మలందరినీ క్షేమంగా భద్రంగా కనికరించి కాపాడినైనా, నీ కృపల క్రింద ప్రభువానైనా, నీ హస్తాల క్రింద నీ బంగారు రెక్కల చాటున మమ్మల్ని బలపరిచిందైనా, మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకునినైనా అయ్యా, మా ఉద్యోగాలలో, మా పని బాటల్లో, మా ప్రయాణాలలో, మా ఆలోచనలలో తండ్రి, మా ఆరోగ్య విషయాలలోనైనా నువ్వు చాలినంత దేవుడు అయినా, నీ వారమంతా మమ్మల్ని కనికరించి కాపాడి నీ ప్రేమను మా యొద్ద వెల్లడిపరిచినైనా అయ్యా, మమ్మల్ని కనికరించిన ఆయన ఈ దినం ఆదివారము పరిశుద్ధనము చూడగలిగే యోగ్యతను ధన్యతను మాకందరికీ అనుగ్రహించినందుకు నీకు స్తులు స్తోత్రము స్తోత్రము స్తోత్రం చెల్లిస్తున్నావునైనా అయ్యా. ఈ దినము ఆదివారము పరిశుద్ధ దినమునైనా ప్రతి బిడ్డ గ్రహించి నీ ఆలయానికి వచ్చి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను బహిపరిచే యోగ్యత మాకందరికి అనుగ్రహించినందుకు వందనాలు స్తులు స్తోత్రాలనైనా అయ్యా. ఇదిగో తండ్రి, ఈ దినము చూడలేక ఎందరో నీ సన్నిధికి చేరారనైనా, మమ్మల్ని అయితే మీరు జ్ఞాపకం చేసుకునినైనా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినైనా, నిన్ను స్తుతించుటకు నిన్ను కొనియాడుటకు ప్రభువా నీ వాక్యాల ద్వారా మిమ్మల్ని మేము హెచ్చరించుకున్నటకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందన ఆలుస్తులు స్తోత్రాలనైనా అయ్యా. మా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఉద్దేశాల ద్వారా, ఆలోచనల ద్వారా, మా నడవడిక ద్వారా నీకు వారమంతా ప్రభువా ఆయాసకరమైన దుఃఖకరమైన జీవితాలు మా ఎందుంటే మమ్మల్ని దయతో మన్నించి క్షమించి నీ శిక్షావిధి నుంచి తప్పించమని అడుగుచున్నావు యేసయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నారు నాయనా. అయ్యా ఈ దినం మా కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఆలయానికి నడిపించిన విధానమును బట్టి నీ కొందనాలు స్తులు స్తోత్రాలనైనా. ఇంకా సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి, రావాల్సినటువంటి బిడ్డలకు నీ మనసు కలుగచేసి త్వరగా ప్రభు నీ ఆలయానికి వచ్చే భాగ్యము యోగ్యత దయచేయమని అడుగుచున్నావు నాయనా. అయ్యా ఇంతవరకు నాయన ఆరాధనని మీరు నైనా ఆది నుండి అంతం వరకు అధ్యక్షత వహించి నడిపించమని అడుగుచున్నావు నాయనా. ఇంతవరకు నేను పాటల ద్వారా మహిమ పరిచాము, ఉత్తర చిత్రాల ద్వారా అయ్యా, నీ యొక్క వాక్యం ద్వారా నైనా మేము ఇంతవరకు నిన్ను మహిమ పరిచాము నాయనా. అయ్యా ఇదిగో ఇంకా జరగబోవు కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నావు నాయనా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఇంతవరకు మీరు చూపిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. అయ్యా ఇదిగో నాయన, నీ దైవజనుడు ప్రభు నీ దాసుని చేతికి అప్పగిస్తున్నావు నాయనా. అయ్యా నీ బూరగా వాడుకుంటుంది తండ్రి, దాసుడు మాట్లాడుతున్నదని నీ దాసుడైనా మాట్లాడగలిగించే వాక్ చాతుర్యాన్ని నీ ఆత్మ చేత అభిషేకించమని అడుగుతున్నావు నాయనా. అయ్యా ఇదిగో ఏడెంతల ఆత్మశక్తిని నీ దాసులకు అనుగ్రహించమని అడుగుతున్నావు నాయనా. అయ్యా కుడి ఎడమలుగా మీరే ఉండండి నాయనా, మీరే మాట్లాడించగలిగే జీవితాలను ప్రభ, మాట్లాడగలిగించే శక్తిని ప్రభ మీరిస్తే ప్రభ మేము పొందగలవు నాయనా. అయ్యా నీ దాసుడు ఇస్తున్నటువంటి ప్రతి వాక్కును ప్రభ నాయనా మా మనసుల్లో నాటింపబడే జీవితాలను మాకు దయచేయండి నాయనా. వాక్యానుసారమైన జీవితాలతో ముందుకు పోయే భాగ్యం దయచేయండి నాయనా. నీ దాసుని చేతికి అప్పగిస్తున్నాం, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయనా. అయ్యా ఇదిగో తండ్రి, మేము చెప్పిన వాక్యాన్ని వినగలిగిన మనసును గ్రహింపగల శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. మా ఆత్మలు అటు ఇటు పోక, మా చెవులు అటు ఇటు పోక, మా మనసు అటు ఇటు పోక నాయన, నీలో స్థిరలంగాను కదలం వారి గాను మమ్మల్ని జీవింపచేయమని అడుగుచున్నావు నాయన. ఆత్మై మా మధ్య సంచరిస్తున్న దేవా నీకే స్తులు స్తోత్రాలు నాయన. ఆలయం చుట్టూ నీ ఆత్మను ఉంచమని అడుగుచున్నావు నాయన. అల్లరికి మీరు దేవుడు కాదనైనా, సాతాను క్రియలకు మీరు దేవుడు కాదనైనా, అయ్యా మమ్మల్ని అందరినీ ముద్రించుకున్న దేవుడు నైనా, మమ్మల్ని అందరినీ ఏర్పాటు
చేసుకున్నటువంటి నీ ప్రజలము తండ్రి నీ కుందనాలనైనా మా ఆత్మను స్థిరపరచండి, నీ ఆత్మను ప్రభ మాలో ఉంచమని అడుగుతున్నావునైనా అయ్యా. నీ దాసుని ప్రభ మరొకసారి నీ చేతికి అప్పగిస్తున్నావునైనా అయ్యా. వాక్యానుసారమైన జీవితంలో మేము నడవగలిగే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. నీ కృప చేత నీ కనికరము చేత మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నాలుగు స్థులు స్తోత్రాలనైనా అయ్యా. ఈ ఆలపి అంచుల వరకు ప్రభ నీ ఆత్మను ప్రసాదించమని అడుగుతున్నావు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మిగిలిన ఆరాధన కార్యక్రమం అంతటి నీ చేతులకు అప్పగిస్తున్నావు నాయనా. అయ్యా ఇదిగో తండ్రి ఈ ఆరాధన అంతటిని ప్రభ ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షత వహించి మీరే నడిపించమని అడుగుతున్నావు నాయనా. అయ్యా ఇదిగో మా ఎదుట బల్ల ఉంచబడి ఉన్నది నాయనా. అయ్యా మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని మా హృదయాలను మేము కడుక్కొని మా జీవితాలను మేము కడుక్కొని నైనా యోగ్యతతో ప్రభాని బలలో చేయి వేసే ధన్యతను మాకు అనుగ్రహించండి నైనా. ఒకవేళ ప్రభ మా మాటల ద్వారా మా హృదయ ధ్యానాల ద్వారా అయ్యా మా ఆలోచనల ద్వారా నీకు అయిష్టమైన కార్యాలు ఏమైనా మాట్లాడి ఉంటే దయతో క్షమించి నీ శిక్షా విధి నుంచి తప్పించి యోగ్యతతో ప్రభాని బలలో చేయి వేసే ధన్యతను మా కుటుంబాలన్నిటికీ అనుగ్రహించి మహిమ పొందమని అడుగుచున్నావు నైనా. నీ రక్తాన్ని మేము స్వీకరించినప్పుడు నీ యొక్క శరీరాన్ని మేము స్వీకరించినప్పుడు నీలో ప్రభ మేము నివసించగలమునైనా నీ వాక్యాలతో మేము శుద్ధి చేసుకోగలమునైనా. అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉండే ప్రతి పాప అపరాధ క్రియలన్నిటినీ దయతో మన్నించి క్షమించి నీ శిక్షావిధిని చెప్పించి ప్రభానైనా నీ మహిమలో ప్రభ నీ యొక్క ప్రసన్నత మామందరంపై ఉంచి నడిపించమని అయ్యా ఈ ఆరాధనను మీ చేతికి అప్పగిస్తూ ఈ కొద్ది మనవులు యేసయ్య నామమున దీన మనసుతో బ్రతిమలాడి అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునవలసిందిగా ప్రేమతో మనవి చేచు ఉన్నాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, జూలై మాసము మొదటి పరిశుద్ధ దినమున మనలందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలమునకు మందిరమునకు నడిపించిన దేవాది దేవునికి కోట్లాను 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 కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి మొబైల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేచు ఉన్నాం. అలాగే ఎవరైనా పనులు ఏదైనా అర్జెంటు పనుల మధ్యలో వస్తాయని అనుకుంటే ఇప్పుడే దయచేసి వెనక కూర్చొని అలాగే వెళ్ళవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, మధ్యలో ఎవరికి డిస్టర్బెన్స్ చేయొద్దని ప్రేమతో మనవి చేచు ఉన్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనము ధ్యానము చేసుకోబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అంశం యొక్క పాఠం యొక్క పేరు రాసుకోవలసిందిగా మనవి చేయచూ ఉన్నాను. శాపమును ఆశీర్వాదముగా మార్చును. శాపమును ఆశీర్వాదముగా మార్చును. ఈ శాపము ఆశీర్వాదము మొదట ఏమి ప్రారంభమైంది? మొదట ఆశీర్వాదము ప్రారంభించినటువంటి దేవుడు ఆ ఆశీర్వాదమును మానవుడే శాపముగా మార్చుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించేటువంటి దేవుడే. అనాదిగా ఆదాము అవ్వల ప్రారంభములోనే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములను శాపములుగా వారు మార్చుకున్నారు. మనము చదివినటువంటి మూలవాక్యములో ఆ శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 మాత్రం చదవండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. చాలు ప్రియ దేవుని బిడ్డారా, అసలు ఆశీర్వాదము అంటే అర్థం ఏమిటి అని అంటే, దేవునికి దూరమైనటువంటి మానవుడు
తిరిగి దేవునికి దగ్గరగా మారడము ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ప్రతిరోజు సాయంత్రమున చల్లపూటన చక్కగా మాట్లాడేటువంటి ముచ్చటించేటువంటి మానవుడు పాపము చేసి దూరమైపోయారు, ఆశీర్వాదానికి దూరమైపోయారు, అభివృద్ధికి దూరమైపోయారు. ఏదేను వనము అనేటువంటి పచ్చని స్థలము నుండి ఎండినటువంటి స్థలమునకు దూరమైపోయాడు ప్రేమనటువంటి దేవుని బిడలారా. మరి దూరమైనటువంటి మానవుని యొక్క జీవితాన్ని దేవునికి సమీపముగా చేయడానికి దేవుడే తన ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపి ఆయన ప్రాణము పెట్టునంతగా మనలను ప్రేమించి దేవునికి దగ్గరగా చేసినటువంటి ఆశీర్వదించే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రియదేవుని బిడ్డలారా, అసలు ఆశీర్వాదమునకు శాపమునకు ఎంత దూరం ఉంది? ఎంత దూరం ఉంది చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. ఆశీర్వాదమునకు శాపమునకు ఎంత దూరం ఉంది? దేవుడు నిర్గమాకాండములో, ద్వితీయోపదేశ కాండములో, ఇంకా అనేక సందర్భములలో ఒక మాటను ఆయన చెప్తూ ఉంటారు, ఆశీర్వాదమును శాపమును ఎక్కడ పెట్టారంట? పక్క పక్కనే ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడున్నాయి? పక్క పక్కనే ఉన్నాయి. మా నెంబర్ వన్ ప్లేస్ వాళ్ళు, నెంబర్ టూ ప్లేస్ వాళ్ళు ఎక్కడుంటారు? కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే ఎక్కువ డిస్టెన్స్ ఉంటుందా? చాలా దగ్గరగా. గింజకి పొట్టుకి ఎంత దూరం ఉంటుంది? అతుక్కోనే కదా. ఎంత దగ్గర అంటే ఆశీర్వాదమునకు శాపమునకు చాలా దగ్గర. ప్రియదేవుడు అతుక్కోనే ఉంటుంది. ఇంకా ఒకే గర్భములో శాపముంది, ఆశీర్వాదం ఉంది. ఎవరు వాళ్ళు? ఇస్సాకు యాకోబు కాదు ప్రియదేవుని బిడ్డలారా, ఏశావు, ఏశావు యాకోబు. అర్థమవుతుందా? ఒకే గర్భములో, ఒకే తల్లి గర్భములో, ఒకే సమయములో, ఒకే మాసములో తయారు చేయబడినటువంటిది ఏంటి అని అంటే, ఏశావు శాపమునకు, యాకోబు ఆశీర్వాదమునకు ఒకే తల్లి గర్భములో ఉన్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా చెప్పాలంటే శాపమును కాలు పట్టుకొని ఆశీర్వాదం బయటకు వచ్చింది, అంతేనా? అంటే ఇప్పుడు ఎంత దూరం ఉంది? చాలా సమీపము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. శాపాన్ని పట్టుకొనే ఆశీర్వాదము తల్లి గర్భములో నుండి బయటకు వచ్చింది. మరి శాపమును ఆశీర్వాదముగా మార్చినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు శాపమును ఆశీర్వాదముగా చేసినటువంటి దేవుణ్ణి మనము వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి పాపానికి ఎంత దూరం ఉందనంటే చాలా దగ్గరగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని యొక్క లేఖనాలు ఏం సెలవిస్తూ ఉన్నాయంటే, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మము పొంది ఆయన ఆజ్ఞ ప్రకారము నడుస్తూ ఆయన బలలో, ఆయన రక్తములో, మాంసములో పాలు పంపులు పొందేటువంటి వారందరికీ అంట, పాపములను మనకు తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరపరిచాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియదేవన్ బిడ్డారా, మరి శాపాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటూ ఉన్నారు, ఆశీర్వాదాన్ని ఎందుకు కోల్పోచు ఉన్నారో కొన్ని లేఖనాలను, ప్రాముఖ్యమైన లేఖనాలను మనము ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనము,
అయితే నీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను దేవునికి మహిమ కలుగును గాక ఈ లోకములో ఉండేటువంటి అనేక మంది జనులు శాపములోనే జీవిస్తూ ఉన్నారు కానీ సర్వోన్నతమైనటువంటి దేవునిని వెంబడిస్తూ ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేశారు అని అంటే ఈ లోకంలో ఉండేటువంటి మనుషులందరూ శాపము పెట్టినా కూడా ఆ శాపాలన్నింటినీ దేవుడు ఏం చేస్తారంట ఆశీర్వాదముగా మార్చాడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, మరి దేవుని యొక్క బిడ్డలు ఆశీర్వాదాన్ని పొందుకోవడము అని అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఇదిగో భూ సంబంధమైనటువంటి సర్వ సంపదలను నేను అనుభవింప చేస్తాను అంటున్నారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు అనేకము నా బిడ్డలకి నా మనసు ద్వారా నేను ఇస్తానని ఆయన సెలవిచ్చారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ బిలాము అనగా ఆయన కూడా ఒక దైవ సేవకుడే. బిలామును కొంతమంది రాజులు ఏం చేశారు అనంటే దేవుని బిడ్డలను శపించాలని పిలిచినటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఆయన వెళ్ళేటప్పుడు ప్రభువుని సెలవడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను వెళ్ళి ఏమి ప్రకటించాలి, ఏమి వారిని చేయాలని అంటే దేవుడు ఒకే మాట అంటున్నారు, నీవు వారిని ఖచ్చితముగా ఆశీర్వదించాలి అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఇదిగో ఆయన వెళ్ళి శాపము పెట్టినా కూడా దేవుడు ఆ శాపాన్ని ఏం చేశాడంట ఆశీర్వాదముగా మార్చాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఆశీర్వాదముగా మార్చారు అనంటే దేవునికి సమీపస్తులుగా ఇశ్రాయేలీయులను చేశారు. దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి బిడ్డలుగా దగ్గరగా సమీపముగా ఇశ్రాయేలీయులను చేశాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఆనాటి కాలములో ఆ సమయంలో అనేక మంది ప్రజలు ఈ సర్వ సృష్టిలో ఉన్నారు కానీ దేవునికి సమీపమైనటువంటి వారు ఎవరు అనంటే ఇశ్రాయేలీయులు మాత్రమే. ఎందుకు అనంటే దేవునిని ఎరిగినటువంటి వారు దేవునిని కొద్దిగా అయినా వెంబడించాలి అనేటువంటి మనసు కలిగినటువంటి వారుగా ఇశ్రాయేలీయులు ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేశారు అనంటే శాపమును ఆశీర్వాదముగా మార్చారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన జీవితాలను పాపపు జీవితాల నుండి ఇదిగో దేవునికి ఇష్టమైనటువంటి ఇదిగో పరిశుద్ధమైన జీవితంలోనికి దేవుడు మనలను ప్రేమించి నడిపించాడమ్మా. మనల్ని ప్రేమించాడు ఆయన, ఏదో ద్వేషించి కాదు. మనం చేసేటువంటి కార్యములు ప్రతి కార్యము కూడా ప్రేమించి చేసేటువంటి కార్యములుగా ఉండాలి. ద్వేషముతో ఏ కార్యము చేసినా దానికంటే ప్రాముఖ్యముగా దేవుని పని చేస్తే అది ఎక్కడో కూడా ఫలించదు. ప్రతి పనిని కూడా మనము ప్రేమతోనే చేయాలని లేఖనము సెలవిస్తోంది. ప్రియ దేవుని బిడ్డారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదవండి మా జాగ్రత్తగా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానమును విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తుతి కలుగును గాక. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నటువంటి లేఖనము ప్రియ దేవుని చాలా జాగ్రత్తగా గమనించండి. మనకు వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానమును పొందుకోవాలి, ఆశీర్వాదమును పొందుకోవాలి అనంటే మనకి దేవునికి మధ్య ఒక సంబంధాన్ని ఒక క్రియను దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ క్రియ ఏంటి అనంటే విశ్వాసము వలన మనకు లభించునట్లు. మనకి ఆశీర్వాదము ఎలా లభిస్తుంది అనంటే విశ్వాసము ద్వారా. మా ఉద్యోగం ఎలా లభిస్తుంది మనకి? ఉద్యోగం లభించాలంటే ఏం చేయాలి? మనం
విశ్వాసమైన ప్రార్థన చేయాలి. విశ్వాసము లేకుండా అయ్యా నువ్వు నాకు ఉద్యోగాన్ని ఇయ్యి అని ప్రార్థన చేస్తే వ్యర్థమే. విశ్వాసము ఖచ్చితముగా మనలో ఉంటేనే ప్రతి కార్యము ఆశీర్వాదమును మనము పొందుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మన కొరకు ఏమయ్యారు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయంటే శాపమయ్యాడంట. ఆయన మన కొరకు శాపముగా మార్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఆశీర్వాదములు కలగాలని, మనము సమృద్ధిగా ఉండాలని, మనము మంచిగా ఉండాలని, దేవుని మనస్సును కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు శాపముగా ఆయన మార్చబడినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఆనాటి దేవుని వెంబడించేటువంటి శిష్యులందరూ కూడా వారు శాపము నుండి విడుదల పొంది ఆశీర్వదింపబడినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆది కాలములో అబ్రహాము దగ్గర నుండి కూడా ఇది కేవలము జరిగింది. ఎలా అనంటే కేవలము విశ్వాసము ద్వారానే. మనలో విశ్వాస శాతము ఎంత ఉందో ప్రతిదినము మనము పరీక్షించుకోవాలి. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఏశావు శాపానికి గురవడానికి కారణం ఏంటి అనంటే ఒక పూట భోజనం కోసం అతను ఏమైపోయాడు, జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్నాడు. అంటే మనకు ఇచ్చినటువంటి పెద్ద తరహా హక్కుని ఒక పూట కూటి కోసమో, లేదంటే డబ్బు కోసమో, లేదంటే ఇంకొక దేనికోసమో మనము అమ్ముకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన ఒక పూట తినకపోతే చచ్చిపోతాడమ్మా, చచ్చిపోతాడు. ఆలోచించను ఒకసారి ఆయన మనసులో ఎటువంటి స్వభావం వచ్చిందనంటే, ఈరోజు నేను కానీ మధ్యాహ్నం తినకపోతే, ఈ రాత్రి వేళ సమయంలో నేను తినకపోతే నేను చచ్చిపోతాను అని అనుకున్నాడు. అతని మనసులో అటువంటి అభిప్రాయం వచ్చేసింది. అతను జ్యేష్ఠత్వపు హక్కునే అమ్ముకునేటువంటి పరిస్థితికి, అతను దుస్థితికి వెళ్ళిపోయాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, శాపమునకు గురయ్యేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. మరి మన జీవితాలలో విశ్వాసము కలిగి మనము జీవిస్తూ ఉన్నామా? ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానమును నెరవేర్చేటువంటి దేవుడు అని విశ్వాసము అన్ని సందర్భాలలో ఉండడం లేదు. కొన్ని సందర్భాలలో విశ్వాసంగా ఉంటున్నాం, కొన్ని సందర్భాలలో అవిశ్వాసులుగా మారిపోతూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో బలంగా ప్రార్థన చేస్తున్నాం, కొన్ని సందర్భాల్లో నీరసించిపోతున్నాం. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నాం, కొన్ని సందర్భాల్లో నా వల్ల కావడం లేదు అనుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మనులను దేవునికి సమీపముగా ఆశీర్వాదకి కారకులుగా ఉండేటట్లుగా మనులను పిలిచినటువంటి దేవుడని, ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనలో విశ్వాసం ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి అమ్మా జాగ్రత్తగా. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చాలా కాలము క్రిందటే అనగా యేసుక్రీస్తు వారు వచ్చి ఎన్ని సంవత్సరాలైందో మనందరికీ తెలుసు కదమ్మా, 2023 సంవత్సరాల క్రితమే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు ఈ లోకానికి వచ్చి. ఈ లోకానికి వచ్చి శాపాన్ని తీసివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది గమనించినటువంటి విషయం ఏంటంటే ఇంకా మేము శాపములోనే ఉన్నాము, ఇంకా మేము దోషములోనే ఉన్నాము, ఇంకా మేము అపరాధముల్లోనే ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు. ఎవరైతే నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను దేవుని యొక్క విశ్వాసిగా మారాను, దేవుని యొక్క రక్తము చేత పరిశుద్ధపరచబడి నా పాపములన్నీ కడిగి వేసుకున్నాను, నేను ఇక మీదట విశ్వాసము కలిగి పరిశుద్ధముగా దేవుని కొరకు జీవించాలి, నేను ఆశీర్వాదానికి పిలువబడినటువంటి వాడను అని ఒక ఆలోచన ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడైతే ఆలోచన ఉంటుందో ఆశీర్వాదము తప్పకుండా దేవుడు మనకు దయ చేసేటువంటి దేవుడు. ఎందుకు అనంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ఒకే ఒక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శాశ్వతమైన ప్రేమ తల్లిదండ్రుల్లో ఉండదు, పిల్లల్లో ఉండదు, భార్య భర్తల్లో ఉండదు, ఎక్కడ కూడా ఉండదు. కానీ
దేవునిలోనే ఈ శాశ్వతమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమమయుణ్ణి మనము వెంబడిస్తున్నామని, ఆ విశ్వాసము కలిగి ఆశీర్వదించే దేవుడని మనము వెంబడిస్తూ ఉన్నట్లయితే ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. మలాకీ గ్రంథము 1:2 చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. మలాకీ గ్రంథము 1:2 యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు, నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు, ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని ఇదే యెహోవా వాక్కు. చూడండి ప్రియ దేవుళ్ళారా, అన్న తమ్ముడు, శాపము ఆశీర్వాదము, ఎవరు ప్రేమించాడంట దేవుడు? ఎవరు మా ఏసి అక్కడ ఏం రాయబడింది? నేను యాకోబును ప్రేమించితిని. యాకోబును ప్రేమించింది అంటే ఆశీర్వాదాన్ని ప్రేమించాడు ఆయన. మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబాలు వర్ధిల్లాలి, మన ఉద్యోగములో వర్ధిల్లాలి, వ్యాపారములో వర్ధిల్లాలి, మనము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అని ఆయన ఆశ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదము మనకు రాగానే ఏమైపోతున్నామనంటే, మనకొచ్చిన డబ్బును బట్టో, మనకొచ్చిన ఉద్యోగాన్ని బట్టో, మనకొచ్చిన ఆస్తిని బట్టో, మనకొచ్చిన పరిస్థితిని బట్టో శాపముగా మారిపోతూ ఉన్నాము. శాపాన్ని మనకై మనమే కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు లేనప్పుడు మంచిగా చక్కగా పచ్చడి మెతుకులు తింటూ మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. డబ్బు ఎప్పుడైతే వచ్చిందో పచ్చడి మెతుకులు పక్కన పెట్టి, ప్రార్థన పక్కన పెట్టి, పాయసాలు తింటూ ఏం చేస్తున్నాడు, జలసాలు చేసుకుంటూ దేవుని ప్రార్థనని మర్చిపోయారు. ఆలోచించండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ లేఖనము చక్కగా మాట్లాడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపినైతే మీరు ఏ విషయమందు మాకు ప్రేమ చూపావు నాయన. ఎప్పుడు ప్రతిరోజు ఇదే బాధ మనకి, ప్రతి సంవత్సరము ప్రతి నెల ఏం చూసావయ్యా నాకు, ఏం ఆశీర్వాదం ఇచ్చావయ్యా నాకు, ఏ నా బిడ్డలను ఆశీర్వదించావు ప్రభువా, ఏ నా కుటుంబంలో ఆశీర్వాదం ఇచ్చావు నాయన, ఏ ఉద్యోగంలో నాకు మంచి ప్రమోషన్ ఇచ్చావు ప్రభువా, ఏ పరిస్థితి నాకు కలిగించావని ప్రతి మాసము ప్రతి సంవత్సరము ప్రతిరోజు చాలామంది క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. అయితే దేవుడు ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు ఏమని అంటే, ఇదిగో యాకోబుకి అన్న ఏశావు కాడా? ప్రియ దేవుని బిడ్డలారా, అన్నే కదా, ఒకే తల్లి కదా, దేవుని భక్తులే కదా, మరి ఎందుకు ఆయనలో విశ్వాసము పోయింది అనంటే, క్షణికావేశముతో క్షణికమైనటువంటి పరిస్థితుల్లో క్షణికమైనటువంటి ఒక్క పూట కూటి కోసము, ఆ పూట కూడు లేకపోయినా కూడా పర్లేదు అనుకునేటువంటి జీవితాన్ని అతను మరిచిపోయి ఏం చేశాడు అనంటే, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను యాకోబునే ప్రేమించితిని అని చెప్తూ ఉన్నాడు. ఇదిగో అన్న పాదములు పట్టుకొని బయటకు వచ్చాడు. దేవుని పాదములు పట్టుకొని నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇదిగో దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉంటారు అనంటే, దేవుని పాదములు చెంత ఆయన పాదములు పట్టుకొని బ్రతిమాలుకునేటువంటి వారుగా ఉంటారు. అయ్యా నన్ను ఖచ్చితముగా ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను విడువునయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ప్రార్థన మహాన్నయ్యా అంటే ప్రార్థన మహానమైన తర్వాత ఆలోచించిన ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితాలు ఎలా ఉండాలంటే, అయ్యా నువ్వు నన్ను గొప్పగా దీవిస్తేనే నేను ఈ పని చేస్తున్నాను, నేను ఈ చదువుకున్నాను, నేను ఈ టెక్నిక్ కలిగి ఉన్నాను, నాకు మంచి చేతి పనిని దయచేయి ప్రభువా, నాకు మంచి వ్యాపారాన్ని దయచేయి నాయన, నాకు మంచి ఉద్యోగాన్ని దయచేయి ప్రభువా, నేను ఖచ్చితంగా దీవించబడాలి అనేటువంటి పోరాటం ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ పోరాటం ఎప్పుడైతే ఆపివేస్తామో మనకు ఆశీర్వాదము రానే రాదు. ఎవరైతే పోరాడుతూ ఉంటారో వారికి ఖచ్చితముగా ఆత్మీయమైన ఆశీర్వాదములు, అమ్మా ప్రార్థన చేసేవాళ్ళు పాపం జోలికి వెళ్తారా? ప్రార్థన పోరాడేవాడు పాపం జోలికి వెళ్ళడు, ఇతరుల జోలికి వెళ్ళడు. ప్రార్థన నువ్వు ఎప్పుడైతే మాంతావో, ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చెయ్యవో, ఇంకా లేనిపోని కార్యాలు చేయడానికి నీ మనసు సాతాను, దాని తర్వాత దేవుడు కూడా భ్రష్టమైన మనసుకు అప్పగిస్తాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి యాకోబు లాంటి జీవితము మనలో ఉందా?
ఆశీర్వాదం కావాలని ఆశీర్వదించడానికి మనం వచ్చామని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంటే ఎందుకు మనం ఇంకా శాపము గురించే ఆలోచిస్తూ ఉన్నాం? ఎందుకు మనం ఇంకా భయంకరమైన చట్టక్రియల గురించే ఆలోచిస్తున్నాం? ఎందుకు మనం ఇంకా ఈ లోకము గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం? దేవుని యొక్క మంచి మాటలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి, వాక్యాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. ఈ మంచి మాటలని ప్రపంచానికి పరిచయం చేయాల్సింది పోయి బయట ఉన్నటువంటి చెత్తనంతా తీసుకొచ్చి ఈ మధ్య ఈ లోకంలో, ఇప్పటి నుండే కాదు ప్రియ దేవుడారా, ఆది కాలం నుండి కూడా సంఘములో వేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మంచి వాక్యాలు, వాగ్దానాలు, హెచ్చరికలు, గద్దింపులు, పరిశుద్ధమైనటువంటి మాటలు, స్వస్థపరిచేటువంటి మాటలు అవన్నీ చెప్పబడుతూ ఉన్నాయి. వాటిని మోసుకుపోయేటువంటి పనిని విడిచిపెట్టి బయట చెత్తనంతా తీసుకొచ్చి లోపల వేస్తూ ఉన్నాము, మన మనసులో వేసుకుంటూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఎలా మనము ఆశీర్వదించబడగలము? ఇదిగో శాపమును ఆశీర్వాదకము మార్చినటువంటి దేవుని ద్వారా మనము ఎలా ఆశీర్వదించబడగలమో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అంటున్నటువంటి మాట, యాకోబును నేను ప్రేమించి తిని, అంటే యాకోబు ఏమన్నా ఆయనకి ఎక్కువ డబ్బులు ఇచ్చారా? యాకోబు ఏమన్నా ఆయనకి ఆస్తిని ఏమన్నా రాసిచ్చారా? యాకోబు వచ్చిన ఆశీర్వాదం ఏంటమ్మా? యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు జ్యేష్ఠత్వ హక్కుని అన్ని చేశాడు, తల్లిదండ్రులు ఏమిచ్చారు? ఎన్ని కోట్లు ఆస్తి ఇచ్చాడు? ఏ ఆస్తి కూడా ఇవ్వలేదు. ఏమిచ్చారు? మరి దీవించారు. ప్రియమైనటువంటి దేవుడు, అంటే మాటకి ఎంత విలువ ఉందో, దేవుని యొక్క భక్తుల యొక్క మాటలకు ఇంత ఆశీర్వాదం ఉందో మనము గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు గారు ఏ ఆస్తి తీసుకొని వెళ్ళలేదు. ఆయన 4 రొట్టె ముక్కలు వేసుకున్నాడు, నీళ్ల బుడ్డి పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆశీర్వాదము మాత్రం పొందుకున్నాడు అంటే జస్ట్ మాటలే. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, ఏసయ్య నిన్ను బాగు చేయును గాక, ఏసయ్య నిన్ను సమృద్ధిగా దీవించును గాక అని మాటలే తీసుకొని వెళ్ళాడు ఆయన. ఇంకేం తీసుకొని వెళ్ళలేదు. మరి ఏసవి ఏం తీసుకొని ఉన్నాడు ఇక్కడ? తల్లికి తండ్రికి కలిగినటువంటి ఆస్తి, పాస్తి, పశువులు, మేకలు, గొర్రెలు, పొలాలు, స్థలాలన్నీ ఎక్కడున్నాయి? ఏసవి దగ్గర ఉన్నాయి. ప్రియదేవుడు ఇప్పుడు మరి ఆలోచించండి, ఇప్పుడు శాపం ఏంటి, ఆశీర్వాదము ఏంటి? దేవుని యొక్క మాటలు మనకి ఆశీర్వాదం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి దగ్గరగా సమీపముగా నివసించుట ఆశీర్వాదకరము. అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడే. మనల్ని అందరినీ ఆయన ఆశీర్వాదమునకు కారకులు అగినట్లుగానే పిలిచాడు. కానీ అరే శాపం పెడతాను రండని పిలిచాడా దేవుడు? పిలిచాడా ప్రియ దేవుని బిడ్డరా? నిన్ను శపిస్తాను రమ్మని పిలిచాడా మనల్ని? నో, ఆశీర్వదిస్తాను రండి అని పిలిచాడు ఆయన. శాంతినిస్తాను రండి అని పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందమన్నాడు. ఇదిగో మీ బాధలు, మీ బరువులు ఏదైతే ఉన్నాయో నా మీద వెయ్యండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన భారమంతా మోసుకొని దేవుని మీద వెయ్యాలని రావాలి మందిరానికి. ప్రార్థనాపూర్వకముగా నేను ప్రార్థన విశ్వాసముగా ప్రార్థన చేసి, అయ్యా ఇదిగో ఒకవేళ జనులు నన్ను శపిస్తూ ఉన్నారు నాయన, నా మీద చెడ్డ మాటలు చెప్తున్నారు ప్రభువా, అయినా వాటన్నింటిని నీవు ఆశీర్వాదకరముగా మార్చు తండ్రి అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించేటువంటి వారముగా ఆ హృదయముతో దేవుని దగ్గరికి రావాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డారా, యాకోబును ప్రేమించితిని అంటూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు. ఇప్పటికీ మనము సజీవుల లెక్కలో ఉన్నాము అనంటే ఆయన ప్రేమ ఉండబట్టే సజీవుల లెక్కలో ఉన్నాము. ఇంకా మనలో శాపానికి సంబంధించినటువంటి ఆలోచనలు, మాటలు, చూపులు, క్రియలు ఏమి ఉన్నా కూడా తీసి వేసుకునేటువంటి మంచి సమయం ఇదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు ఏం మాట్లాడుతూ ఉన్నాయో, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, నేను యాకోబును ప్రేమించితిని, ఏషావును ద్వేషించితిని. అమ్మా ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడేనా? ఏషావును ఏం చేశారంట? యాకోబును
వ్రాయబడి ఉన్నది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా చాలమ్మా ఇక్కడ లేఖనము దేవుడు ప్రేమించే దేవుడు దేవుడు ఆశీర్వదించే దేవుడు స్వస్థపరిచే దేవుడు బాగు చేసే దేవుడు బలపరిచే దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చే దేవుడు బలాన్ని ఇచ్చే దేవుడు అన్నిటికంటే ప్రాముఖ్యముగా నిత్య రాజ్యాన్ని మనకు అనుగ్రహించే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ లేఖనము ఏం మాట్లాడుతుంది అని అంటే ఏషావును నేను ద్వేషించితిని అని లేఖనము డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఎవరిని ఎందుకు ద్వేషిస్తున్నాడు దేవుడు అని అంటే దేవునికి సమీపముగా ఎవరైతే ఉండరో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు ద్వేషిస్తున్నాడమ్మా. నేను ద్వేషించడం కాదు, అయితే జ్ఞాపకం చేసుకోండి, నా మాటలు కానే కాదు ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు ఎంత ప్రేమిస్తారో ఆయన ఏదో ఒక క్షణములో మన పరిస్థితులను బట్టి మన ఆలోచనలను బట్టి మనము దేవునికి విరుద్ధముగా జీవించినప్పుడు మన తల్లిదండ్రులు ఏ విధంగా మనల్ని ద్వేషిస్తారో అదే విధంగా ఆయన కూడా ద్వేషిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆ ద్వేషానికి మీరు గురి కావద్దు అంటున్నాడు ఆయన. ఎందుకు ఈ వాక్యాలని సెలవిస్తూ ఉన్నారంటే, ఎందుకు ఈ హెచ్చరికలని చెప్తూ ఉన్నారంటే, ఆ ద్వేషానికి మీరు గురి కావద్దు, ఆయన ప్రేమకు మీరు పాత్రులుగా జీవించండి, ఆయన అభిషేకమునకు ఆయన ఆత్మకు పాత్రులుగా మీరు జీవించండి, ఆయన యొక్క అభివృద్ధికి పాత్రులుగా మీరు జీవించండి, ఆయన ఆశీర్వాదమునకు పాత్రులుగా మీరు జీవించండి అని దేవుడు అలనాడు నుండి ఇప్పటి వరకు ఆయన వాక్యముల ద్వారా ఆయనకిష్టమైన సేవకుల ద్వారా ఆయన యొక్క ఆజ్ఞలు మాటలు చెబుతూనే ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజైనా నీవు వింటూ ఉన్నావా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో, నీలో విశ్వాసం ఉందా, నేను ఆశీర్వాదానికి పిలువబడ్డానని అనుకుంటూ ఉన్నావా, లేదంటే భయంకరమైన చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు భయంకరమైనటువంటి మాటలు అవన్నీ పెట్టుకొని ఉన్నావా, ఇప్పటికైనా ఆలోచించు జాగ్రత్తగా, ఇప్పటికైనా నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి అపరాధముల చేత అనంటే మన అపరాధముల చేత. ఎలా అయిపోయినామంట, మనము చచ్చిన వారిలాగా పడి ఉన్నామంట ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి మనలను దేవుడు ఏం చేశారు అనంటే ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆయన యొక్క ప్రాణము ద్వారా మనలను ఆయన చక్కగా ఏం చేశారు అనంటే జాగ్రత్తగా ఆయన ప్రాణము పెట్టి మనల్ని కాపాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క కరుణ కృప మన మీద సమృద్ధిగా చూపించినటువంటి దేవుని యొక్క లేఖనాలు ఇవని ఇక్కడ మాట్లాడుచూ ఉంది. మనం ఈ విషయాల్ని గమనిస్తూ ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా? అనేక మంది ఈ ఊర్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నారు, కానీ అనేక మంది ఇక్కడికి ఎందుకు రాలేకపోయారు, అనేక మంది దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అనంటే వారు ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నారు. మనము బ్రతికింపబడ్డాము అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనము బ్రతికింపబడినప్పుడు ఈ జీవము కలిగినటువంటి క్రియలను మనము చేస్తూ ఉన్నామా, ఈ జీవము కలిగినటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉన్నామా, ఈ జీవము కలిగినటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉన్నామా, ఆశీర్వాదానికి సంబంధించినటువంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నామా, లేదంటే శాపానికి ఇదిగో చెడ్డ పనులకు చెడ్డ క్రియలకు చెడ్డ ఆలోచనలకు మనం వెళుతూ ఉన్నామా? చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవలసిందిగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని మీద ఉన్నటువంటి
అటువంటి శాపాన్నంతటిని 2023 సంవత్సరాల క్రితమే దేవుడు తొలగించి వేశాడు ఆశీర్వాదకరముగా మార్చాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇప్పటికైనా మనం ఏం చేయాలంటే ఆశీర్వాదమును పొందుకొని అనేకులకు దీవెనకరముగా నా జీవితం ఉండాలి ప్రభువా అని ప్రతి నిమిషము ప్రతి దినము ఒక పరిశుద్ధ దినమే కాదు ఒక ఉపవాస దినమే కాదు ఒక బుధవారము ప్రార్థనలోనే కాదు ప్రతి దినము ఆయన ఆశీర్వాదము పొందుకోవడానికి మనము వెంబడించేటువంటి వారముగా ఉండాలి అని లేఖనము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డారా కీర్తన గ్రంథము 21వ కీర్తన 3వ వచనం చూడండమ్మా లేఖనము ఏం సెలవిస్తుందో కీర్తన గ్రంథము 21వ కీర్తన 3వ వచనం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో చూడండి ఆ మాట చాలా జాగృతగా బైబిల్ మనం చదివేటప్పుడు చాలా జాగృతగా వాక్యాన్ని మనం చదవాలి అక్కడ చెప్తున్నటువంటి మాట శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు మనల్ని ఎలా ఎదుర్కొంటున్నారంట అంటే శ్రేష్టమైన ఆశీర్వాదము శ్రే ఏముందమ్మా అక్కడ శ్రేయస్కరమైన ఆశీర్వాదము అనింది మరి శ్రేయస్కరము కాని ఆశీర్వాదం ఉందా ఆ దానినే పొందుకున్నాడు యేసావు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఏమంటున్నారు అనంటే శ్రేయస్కరమైన జీవితాన్ని మీకు ఇస్తాను నేను శ్రేయస్కరమైనటువంటి మాటలను మీకు ఇస్తాను నేను మీరు నోరు తెరవండి నా మాటలతో మీ నోటిని నింపేదని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మీ హృదయాన్ని తెరవండి ఇదిగో నా మాటలతో మీ హృదయాన్ని నింపుతానంటున్నాడు చాలా మంది హృదయాన్ని తెరవరు నోరు ఇక్కడ తెరవరు బయటే తెరిచేది ఇక్కడ తెరవరు దేవుని సన్నిధిలో నోరు తెరిస్తే ఆయన మాటలతో మనకు నింపుతాడు ప్రియ దేవుని బిడ్డారా స్తుతులతో వాక్యములతో వాగ్దానములతో దీవెనలతో మనల్ని నింపుతాడు ఆయన ఎప్పుడైతే మనం ఇక్కడ తెరవకుండా బయట నోరు తెరుస్తామో బయట హృదయం తెరుస్తామో ఆటోమేటిక్గా సాతాను పనులు సాతాను మాటలు సాతాను ఆలోచనలో జాగ్రత్తగా వచ్చి బాగా కూర్చుంటాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆయన అంటున్నటువంటి మాట శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని నేను మీకు ఇస్తాను శ్రేష్టమైన జీవితాన్ని మీకు నేను ఇస్తాను శ్రేష్టమైన ఆత్మఫలములను మీకు నేను ఇస్తాను అవి డబ్బుతో నీవు కొనలేవు ఈ లోకములో ఎక్కడ కూడా నీకు ఎంత డబ్బు ఉన్నాను వాటితో కొనలేవు అని అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా దాని తర్వాత అంటున్నటువంటి మాట అతని తల మీద అపరంజి కిరీటమును ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎప్పుడు ఉంచాడు కిరీటము మా మనందరి కిరీటాలు వచ్చాయా ఎప్పుడు వచ్చాయి ఎన్ని సంవత్సరాలైంది వచ్చి కొంతమందికి పుట్టుకతోనే వచ్చింది అనుకుంటారు కొంతమంది బాప్తిజం పొందినప్పుడు వచ్చింది అనుకుంటారు కొంతమంది మారు మనసు పొందినప్పుడు వచ్చింది అనుకుంటారు అంతేనా ప్రియ దేవుని బిడ్డలారా కాదు ప్రియ దేవుడారా భూమికి పునాది వేయబడక మునుపే మనులను ఆయన యాజకులుగా రాజులుగా మనులను ఆయన అభిషేకించాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇప్పుడు కిరీటాన్ని ఎవరు పోగొట్టుకుంటున్నారు ఏషావు సంబంధులు పోగొట్టుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా మనందరికీ ఆయన కిరీటాలను ఇచ్చేస్తున్నాడు అరే నా తల మీద రాజ కిరీటం ఉంది నేను యువరాణిని యువరాణి కిరీటం నా మీద ఉంది రాణికి తగినట్లుగా నేను బ్రతకాలి రాజుకు తగినట్లుగా నేను ఉండాలి అనేటువంటి ఆలోచన ఉందా ఆలోచించను ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనము రాజులము యాజక సమూహములము దేవుని బిడ్డలము పరిశుద్ధులము అధికారము కలిగినటువంటి వారము అని అనుకుంటామో రాజు ఎప్పుడు టీవీగా నడుస్తాడమ్మా డల్ అయిపోయి నడుస్తాడా చచ్చేటప్పుడు కూడా యుద్ధానికి పోయి చస్తున్నా కూడా రాజు టీవీగానే నడుస్తాడంటే బాగా బలంగా ఉన్నట్టుగా నడుస్తాడు ఇంకొద్దిసేపట్లో ప్రాణం పోయినా కూడా ఆలోచించని ప్రియ దేవుడారా దేవుడు మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు మనకి కిరీటాలు ఇచ్చినటువంటి దేవుడు అపరంజి కిరీటం మన మీద ఉంది కానీ మనకు తెలియడం లేదు మన పక్కన ఇద్దరు బాడీ గార్డులు అనగా దేవదూతలు ఉన్నారు వాళ్ళు కూడా మనకి కనబడలేదు మన చుట్టూ దేవుని యొక్క కక్ష దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కంచె వేసి ఉంది ప్రియ దేవుని బిడ్డారా వీటన్నిటినీ మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే దరిద్రులుగా పనికిరాని వారుగా అసలు ఏమి నాకు చేత కాదన్నట్లుగా ఇదిగో నేను దీనికి తప్పితే ఇంక దేనికి పనికిరానన్నట్లుగా అసలు దేవుని పనికి దేనికి పనికిరానన్నట్లుగా మనలను మనమే చాలామంది తక్కువ చేసుకొని ఈ సాతాను చేతిలోనికి ఏసవ సంతానంలోనికి వెళ్ళిపోతున్నారో దయతో జ్ఞాపకం చేసుకోండి ఇప్పటికైనా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో శ్రేయస్కరమైన ఆశీర్వాదములు
తో నేను నిన్ను ఎదుర్కోబోచున్నాను సిద్ధముగా ఉండని మాట్లాడుచున్నారు. అదే అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. 6వ వచనం నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింప చేసి ఉన్నావు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంతమంది ఉల్లాసంగా ఉన్నారు దేవుని సన్నిధిలో ప్రియ దేవుడారా? హృదయం మీద చేయేసుకొని మనం చెప్పగలం, నేను ఈరోజు ఉల్లాసంగా ఉన్నానని చెప్పగలమా? దేవుని సన్నిధిలో చెప్పగలమా ప్రియ దేవుడారా? ఉల్లాసంగా ఉన్నామా? సంతోషంగా ఉన్నామా? దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయని చెప్తున్నటువంటి మాట ఇదిగో, ఆశీర్వాదమునకు ఎప్పుడు అంటే ఆదివారమో శుక్రవారమో బుధవారమో కాదు, కానీ నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు అని చెప్తుంది లేఖనము. మనల్ని ఎందుకు నియమించారంట? నిత్యము ఆశీర్వాదకారకంగానే ఉండాలి అంతే. ఒకరోజు శాపం, ఒకరోజు ఆశీర్వాదం కాదు. ఒకరోజు పరిశుద్ధత, ఇంకొక రోజు అపరిశుద్ధత కాదు. ఒకరోజు అబద్ధం, ఒకరోజు నిజము కాదు. ఒకరోజు అసత్యము, ఇంకొక రోజు సత్యము కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకరోజు దేవుని సంబంధి, ఇంకొక రోజు సాతాను సంబంధిగా కాదు. నిత్యము, నిత్యము అనగా మనము ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలము ఇతరులకు ఆశీర్వాద కారకముగా మనము ఉండునట్లు దేవుడు నియమించి ఉన్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఎంతమంది నేను ఆశీర్వాదానికే వచ్చాను, దేవుని కొరకే నేను వచ్చాను, దేవుని పరికొరకే నేను వచ్చాను, దేవుని మాటలే మాట్లాడతాను, దేవుని ఆశీర్వాదాలే ఇస్తాను, దేవుని యొక్క హెచ్చరికల్లోనే నేను జీవిస్తాను, దేవుని యొక్క కంచెలో నేను ఉంటానని ఎంతమంది ఆలోచిస్తున్నామో ప్రి దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకోండి. శాపమునకు ఆశీర్వాదమునకు చాలా దగ్గరలోనే ఉన్నాం. ఇదిగో ఎంతమంది పరలోకానికి వెళ్తారో, ఎంతమంది పాతాళానికి వెళ్తారో పక్క పక్కనే మనందరము ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచించండి చాలా జాగ్రత్తగా. మనకిచ్చినటువంటి కిరీటాన్ని మనం పోగొట్టుకోకూడదు, మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదు, మనకిచ్చినటువంటి ధన్యతను మనం పోగొట్టుకొనకుండా అనేకులకు దీవెనకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రేమించి ప్రాణం పెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా. అరే నేను వారి కోసం ఇంత చేశాను, ఏ ప్రయోజనం లేదంటే ఎంత బాధ కలుగుతుందమ్మా మనకి? బాధ కలగదా? అరే వాళ్ళ కోసం ఎంత చేశాను నేను, అరే ఆఖరికి నా ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డానే, ఏంటి ఈరోజు పరిస్థితిని ఎంత బాధ కలుగుతుందో. దేవుడు కూడా ఈరోజు ఒకవేళ దేవునికి విరుద్ధమైన ఆలోచనలతో, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితములతో జీవిస్తూ ఉంటే ఆయన కూడా బాధపడుతూ ఉన్నాడు. మీ కొరకు నేను ప్రాణము పెట్టితే ఇంకా ఎందుకు ఇలా జీవిస్తూ ఉన్నారు? ఇంకా ఎందుకు ఆశీర్వాదంగా మీరు మారడం లేదు? ఇదిగో అనేకులకు దీవెనకరంగా ఎందుకు మారడం లేదు అని ఆయన బాధపడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పటికైనా మన హృదయాలను, అయ్యా నేను రాజులము, యాజక సమూహలము, దేవుని యొక్క బిడ్డలము, పరిశుద్ధపరచబడినటువంటి గుంపులో ఉన్నటువంటి వారము, నిత్య రాజ్యానికి వారసులమైనటువంటి వారమని ఇప్పటికైనా మనలో హృదయములో ఒక పశ్చాత్తాపము కలిగి, అయ్యా ఇది మొదలుకనైనా నీ బిడ్డగా నేను జీవించుటకు సహాయము చేయి ప్రభు అనంటే ఆయన చేయగలిగినటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో నువ్వు అనుకుంటున్నావేమో ఇది నాకు శాపము అని, ఇదిగో నువ్వు అనుకుంటున్నావేమో ఇదిగో నాకు ఇది కలగలేదు కాబట్టి శాపమని, ఆ శాపములన్నింటినీ కూడా ఆశీర్వాదముగా మార్చినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ధైర్యముతో ప్రార్థనాపూర్వకముగా ముందుకు వెళదాము. ధైర్యముగా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకున్నట్టుకు మన జీవితాలను ముందుకు తీసుకుని వెళదాము. తలలు వంచుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా ప్రేమమూర్తి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా అనాది కాలములో మానవుడు తెచ్చుకున్నటువంటి శాపమును మా అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉండగా మా కొరకు నాయన ప్రేమతో ప్రాణము పెట్టి అయా మమ్మల్ని శాపము నుండి విమోచించినటువంటి మా దైవమా, బిడ్డల హృదయాల్లో నాయన మీ సత్యవాక్యము సూటిగా విత్తబడింది ప్రభువ. అయ్యా అందరూ కూడా ఆశీర్వాదానికి కారణమైనట్లుగా మీరే దీవించదురు గాక, మీరే సహాయము చేయండి నాయన. అయ్యా ప్రతి బిడ్డ హృదయములో ఈ వాక్యమును నూరుత్తులుగా ఫలింపచేసి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన ఆశీర్వాదపు నామములో అడిగి వేడుకొనచ్చు నాము మా పరమ తండ్రి, ఆమే. మన మధ్యలో బల్ల ఉంచబడి ఉంది, బల్లకు సహకరించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి స్వరూపు గారిని, నిర్మలా గారిని ప్రేమతో ఆహ్వానించుకుంటున్నాం.
स्वरूप प्रार्थन जीवा
మరియు వారిని గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవుని రక్తము కొరకు మన మధ్యలో ఉన్నటువంటి నిర్మలా గారు ప్రార్థన చేస్తూ ఉండగా మనందరూ ప్రార్థనలో ఎక్కి వెళ్దాం. Yeah.
शापमंतयुनो चेनो देवुनी